నమస్తే అండి, నేను మీ రామ్ క్రిష్ నిహాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. ఈ వీడియోలో 8వ తేదీ గురించి మనం తెలుసుకుందాం. మరి 8వ తేదీ అనేది కూడా ఇది శనికి సంబంధించిన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. 2 సున్నాలు జత కలిస్తే 8వ నంబర్ అవుతుంది. ఒక సున్నా మీద ఇంకొక సున్నా జోడించినట్టయితే 8వ నంబరు. చాలామంది ఏమంటారంటే ఈ 8వ నంబర్ అనేది కూడా ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఉంటుంది జీవితం అని కూడా అంటారు. కానీ అది ఎంతవరకు అది నిజం కాదండి. 8వ నంబర్లో పుట్టినటువంటి వారు చరిత్రను తిరగరాస్తారు, చరిత్రలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక సెలబ్రిటీ హోదాలో, ఒక క్రీడారంగంలో గొప్ప గొప్ప దేశానికి ప్రధానులైనటువంటి చరిత్ర, ఘన చరిత్ర 8వ నంబర్కే ఉంది. వాస్తవానికి ఏంటంటే మిమ్మల్ని మీరు తక్కువంచనా వేసుకోకండి. 8వ నంబర్లో పుట్టాను, నాకు శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, నేను ఏ పని చేసినా కూడా సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అవుతున్నాను, జీవితంలో కూడా అన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని కూడా చాలామంది అంటారు. గుర్తుపెట్టుకోండి, 8వ నంబర్లో పుట్టడమే మీ అదృష్టంగా మీరు భావించండి. అలాంటి వారు భూప్రపంచంలో, భూమండలంలో 8వ తేదీలో జన్మించిన వారు ఎవరున్నా కూడా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఒక సంవత్సరం తిరిగేలోపు మీరు 8వ నంబర్లో పుట్టినందుకు మీరు ఎంత ఆనందపడతారో మరి మీరు నెక్స్ట్ చూడవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సంఖ్యలు అంటే ఇవి ఏక సంఖ్యలండి. ఇవి 8వ నంబర్ అనేది ఏక సంఖ్య. ఏక సంఖ్యలో పుట్టినప్పుడు 1 నుండి 9 వరకు ఒక్కొక్క నంబర్కు ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఒక్కొక్క రంగంలో సిద్ధహస్తులై ఉంటారు. 8వ నంబరు కళారంగానికి, వ్యాపారానికి, చదువుకు, జ్ఞానశక్తికి ప్రతీక. వీరు ఏంటంటే వీరు పెట్టుకున్నటువంటి పేరు బలం శత్రు సంఖ్యలలో ఉండకూడదు. ఇప్పుడు 8కి శత్రు సంఖ్య 1వది, మరి 1వ తేదీ, మరి 9వ నంబరు శత్రు సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క 8వ నంబర్లో పుట్టినటువంటి వారికి కొన్ని కొన్ని నెగిటివ్ రంగులు ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఆ రంగులు వాడకూడదు. అదేవిధంగా 8వ నెంబర్లో పుట్టినటువంటి వారు కొన్ని దిక్కులు ఉంటాయి, ఆ దిక్కులు అవి ఆ ఇంట్లో ఉండకూడదు. కొన్ని కొన్ని వాహనాల నెంబర్స్ కూడా వీరికి సరి సంఖ్యలలో ఉండాలి, బేసి సంఖ్యలో ఉండకూడదు. ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకోవాల్సిందే. 8వ నంబర్లో పుట్టిన వారు మరి మేషరాశిలో పుట్టారా, వృశ్చిక రాశిలో పుట్టారా, ఈ రాశులలో పుడితే వారి జీవితం అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. అదేవిధంగా వీరు సింహరాశిలో పుట్టినా కూడా గందరగోళంగానే ఉంటుంది. మరి మీ డెస్టిన్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది? డెస్టిన్ నెంబరు సరి సంఖ్య అయిందా, బేసి సంఖ్య అయిందా? డెస్టిన్ నెంబర్ అంటే ఏంటంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం గుర్తొచ్చేది డెస్టిన్ నెంబర్. ఈ డెస్టిన్ నెంబర్ కూడా సరి సంఖ్యలో ఉంటే ఒక విధంగా ఉంటుంది, బేసి సంఖ్యలో ఒక విధంగా ఉంటుంది. మరి ఒక విధంగా మీ బర్త్ నెంబర్కి డెస్టిన్ నెంబరు మిత్ర సంఖ్య అయిందా, సరి సంఖ్య అయిందా, సమాన సంఖ్య అయిందా, శత్రు సంఖ్య అయిందా? శత్రు సంఖ్యలు కనుక అయినట్టయితే మీరు జీవితం అంతా కోల్పోవడమే జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు తెలియకపోవచ్చు అండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ జాతకాన్ని ఎప్పుడైనా పరిశీలన చేశారా? మీరు పుట్టిన నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి? లగ్నం ప్రామాణికం, ప్రతి 2 గంటలకి ఒకసారి ఒక లగ్నం చేంజ్ అయిపోతుంది. మనకున్నటువంటి 12 రాశులు, 12 రగ్నాలు సేమనండి. ఈ 12 లగ్నాలకు అధిపతులు ఒకేలా ఉంటారు, అదేవిధంగా 12 రాశులకు అధిపతులు కూడా ఒకటే. కాకపోతే లగ్న ప్రామాణికంగా తీసుకోగలిగితే మనం ఆ పుట్టిన లగ్నాన్ని బట్టి వీరి యొక్క జాతక స్థితిగతులు అంచనా వేయచ్చు. వీరు ఏ రంగంలోకి వెళ్ళాలి, ఎప్పుడు బాగుపడతారు, వివాహం ఎలా ఉంది, వ్యాపారం ఎలా చేయగలుగుతాడు, ధనరేఖ ఏ విధంగా ఉంది, ధనాన్ని ఎలా సంపాదించుకోగలుగుతాడు, ఇవన్నీ కూడా తదితర అంశాలు కూడా మనం పరిశీలన చేసుకోవచ్చు. మొత్తానికి 8వ తేదీలో పుట్టినటువంటి వారు కారణ జన్మలు. ఏ పనినైనా కూడా వీరు తలుచుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. వీరు చాలా నిజాయితీపరులు. తప్పును ఒప్పుకున్నట్లో వీరు సమర్థ అంటే వీళ్ళకు మించిన వాళ్ళు ఉండరండి. తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు అని ఒప్పుకుంటారు. ఒప్పు చేశారనుకోండి, ఇది ఒప్పు అంటారు. అదేవిధంగా ఇతరుల నుండి 1 రూపాయి కూడా చేచాచి అడిగే పరిస్థితిని వీరి జీవితంలో కలగవండి. ఒకవేళ కలిగినా కూడా వాళ్ళు అడగలేని పరిస్థితి. మొహమాటాపరులు, చాలా మొహమాటాపరులు అండి. కానీ వాస్తవానికి ఏంటంటే లోన మాత్రం చాలా జాలి, కరుణ, దయ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు బాధపడుతుంటే వీరు చూడలేరు. ఇతరులు నష్టపోతుంటే వీరు ఏదో ఆదుకోవాలని ట్రై చేస్తుంటారు. అదేవిధంగా వీరు ఆకలితో ఉన్నప్పుడు కూడా వారు తినే అన్నంలోకి వెళ్ళి కూడా ఒక ముద్ద ఇతరులకు సహాయం చేసినటువంటి వారే ఈ 8వ తేదీలో పుట్టినవారు.
మరి 8వ తేదీలో పుట్టి కూడా వీరి జీవితంలో ఎంతవరకు అన్ని నష్టాలు కష్టాల పాలెందుకు అవుతున్నారంటే, వారి పేరు అనేది కూడా వారి సంఖ్యాబలానికి, వారు పుట్టిన తేదీకి, నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా పేరు పెట్టుకోకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒకసారి మీ యొక్క కుండల్ని పరిశీలన చేసుకున్నారా? మీది ఇది ఎన్నో జన్మ, గత జన్మలో ఏమైనా కర్మలు ఉన్నాయా, ఈ జన్మలో ఏమైనా కర్మలు ఉన్నాయా, పూర్వీకులు చేసినట్టు వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి కర్మలు ఏమైనా అనుభవిస్తున్నారా? మీ జీవితం చక్కగా ఎదగాలనుకుంటే, మంచి ఉద్యోగం కలగాలనుకుంటే, మంచి వివాహం జరగాలనుకుంటే, మంచి వ్యాపారాలు చేసి కోట్లు గడించాలనుకుంటే, విదేశాలలో స్థిరపడాలనుకుంటే మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? మీ కలలు నెరవేరడానికి మనం ఏ ప్రయత్నాలు చేస్తే మీకు మంచి రోజులు వస్తాయి? ఇవన్నీ కూడా తదితర అంశాలు కూడా మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రండి. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తున్న 2 డేస్ టైం కాల వ్యవధి తీసుకొని మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మనం పరిశీలన చేసి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యలను సరిచేసి వాటిని రోజు రోజు కోర్సులాగా రాస్తే సరిపోతుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సర్టిఫికెట్, ఇలా ఏ సర్టిఫికెట్లు ఎక్కడ మార్చిన అవసరం లేదు. ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.